సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లకీ టాక్స్, నేను మీ కార్తిక్ని. సో ఇవాళైతే మనం వచ్చేసాం ఆల్ ఇన్ వన్ లుల్లు హైపర్ మార్కెట్. అసలైతే ఇక్కడ లేనిదంటూ ఏదీ లేదు. సో పదండి ఫ్రెండ్స్, లుల్లు మాల్లో అసలు ఏముందో చూద్దాం అండ్ ఈ ప్లేస్ దేనికి ఫేమస్ అసలు చూద్దాం. సో మనం లోపలికి ఎంటర్ కాగానే లుల్లు మాల్ అనే పెద్దగా రాసి ఉంటుంది సెంటర్ ఆఫ్ ది మాల్లో. సో యాక్చువల్గా మన లుల్లు మాల్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కాదు, లోవర్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మొత్తం లుల్లు మాల్లో మెయిన్ ఫ్లోర్ అంటే ఇదే. సో లుల్లు లోవర్ గ్రౌండ్లో ఏముందంటే మనకి లుల్లు హైపర్ మార్ట్ అనేది ఉంటుంది. సో మెయిన్ ఖజానా అంతా ఇక్కడనే ఉంది లుల్లు మాల్లో. పదండి చూసిద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడనే ఎంట్రీ అనుకుంటారు, కానీ ఇది ఎగ్జిట్. సో పదండి ఫ్రెండ్స్, మీకు ఎంట్రీ ఎక్కడ నుంచి ఉందో చూపించేస్తాను. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి అలా అలా నడుచుకుంటూ ఆ లాస్ట్ కార్నర్ వరకు వెళ్ళిపోతే మనకి లెఫ్ట్ సైడ్లో అనేది ఈ హైపర్ మార్కెట్ ఎంట్రీ అనేది ఉంటుంది. పదండి. సో ఫ్రెండ్స్, ఇదే మన లుల్లు హైపర్ మార్కెట్ ఎంట్రెన్స్. సో లోపల వెళ్ళాక చూస్తున్నారు కదా, సో నార్మల్ మార్కెట్ లాగానే ఉంది, కానీ ఇక్కడ మన స్పెషల్ ఏంటంటే అన్ని ఐటమ్స్ అనేవి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతాయి. అండ్ ఫ్రెండ్స్, ఒక్కసారి మనం ఆ ప్రైస్ బోర్డ్ దిక్కు చూసుకుంటే ఉన్న ఎంఆర్పి కంటే కూడా లుల్లు స్పెషల్ ప్రైస్ అని మనకి తక్కువకి ఇస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, మనకి హైపర్ మార్కెట్లో నాన్ వెజ్ సెక్షన్ కూడా ఉంది. సో నాన్ వెజ్ ప్రియులకైతే ఇక్కడికి వస్తే పండగే. సో లోపల వెళ్ళాక మీరే చూస్తారు కదా ఎందుకు ఇలా అన్నాను. అండ్ ఫ్రెండ్స్, మనకి నాన్ వెజ్కి సంబంధించిన మసాలాలు అన్నీ కూడా ఇదే సెక్షన్లో దొరుకుతాయి. సో ఇప్పుడు మనం సీ ఫుడ్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తే చాలా రకమైన ఫిషెస్ అండ్ క్రాబ్స్ అనేవి ఉన్నాయి. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లోనే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఓన్లీ మీటే కాదు, ఆ మీట్తో తయారు చేసిన పిక్కల్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మీట్ కూడా చాలా ఫ్లేవర్స్లో మ్యారినేట్ చేసి పెడతారు. సో మనకి ఎలాంటి శ్రమ అనేది అవసరం లేదు, జస్ట్ ఇంటికి వెళ్ళగానే రెడీ టు కుక్ చేసుకొని తినేసేయాలి. కానీ మనం ఇక్కడ చూసుకుంటే అయితే నాన్ వెజ్లో మోస్ట్లీ ఉన్న రకాలన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, ఇదే సెక్షన్లో మనకు కావాల్సిన మీట్ అనేది కూడా కట్ చేసి అండ్ ఆల్రెడీ వేయింగ్ చేసి బిల్ చేసి అక్కడ పెడతారు. అండ్ ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పినట్టు మనకు కావాల్సిన పీస్ని టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్లో మ్యారినేట్ చేసి ఇక్కడ పెట్టారు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మన బేకరీ ఐటమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ బేకరీలో ఉన్న ఐటమ్స్ గురించి మాట్లాడుకుంటే ఒక్కటి కాదు రెండు కాదు, అసలు చాలా ఐటమ్స్ అనేవి ఉన్నాయి బేకరీలో. అండ్ అన్నీ కూడా మనకి చీప్ ప్రైస్లోనే దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఉన్నాయో. అండ్ ఒక్కొక్క ఐటమ్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నది మనకి. అండ్ ఇక్కడ రెండు వెజ్ అండ్ నాన్ వెజ్లో అవైలబుల్ కూడా ఉన్నాయి. అండ్ నేను చెప్పడం కంటే ఒకసారి మీరే మీ కళ్ళతో చూడండి అండ్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. కేక్స్లో, స్వీట్స్లో, బిస్కెట్స్లో, డోనట్స్లో చాలా రకాలనే ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, డోనట్స్ విషయానికి వచ్చేస్తే బయట ఎక్కడన్నా చూసే డోనట్స్ అనగానే 70 to 80 rupees ఈజీగా ఉంటుంది. ఇక్కడ జస్ట్ ఒక పీస్ డోనట్ ప్రైస్ 28 rupees నుంచి స్టార్ట్ అవుతుంది.
అండ్ అదే కాదు బిస్కెట్స్, అందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, అవి కూడా అన్నిటికీ తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. అండ్ బ్రెడ్స్ విషయానికి వచ్చేసే మనకి ఆల్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, లైక్ బర్గర్ బ్రెడ్ కానీ, హాట్ డాగ్ బ్రెడ్ కానీ, పిజ్జా బేస్ కానీ. అండ్ ఇక్కడ ఇవి రెడీమేడ్ చపాతీలు చూస్తున్నారు కదా, జస్ట్ ఇంటికి వెళ్ళి మనం ప్యాన్ మీద కాల్చుకోవడం తినడమే. అండ్ ఫ్రెండ్స్ మన మెయిన్ ఫుడ్ సెక్షన్ అనేది ద కిచెన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు అన్నీ రెడీ టు ఈటే ఉంటాయి, జస్ట్ బిల్లింగ్ చేయించుకోవాలి అండ్ ఇంటికి తీసుకెళ్ళి తినొచ్చు. లేదా థర్డ్ ఫ్లోర్లో మనకి తినడానికి ఎక్స్ట్రా స్పేస్ అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి థర్డ్ ఫ్లోర్లో చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అండ్ ఫ్రెండ్స్ మనకి ది కిచెన్ సెక్షన్లోనే జస్ట్ బేకరీ ఐటెం మాత్రమే కాదు, బిర్యానీ నుంచి ఫ్రైడ్ రైస్ వరకు అన్నీ అవైలబుల్ ఉంటాయి, చూద్దాం. అండ్ నేను ఇందాక చెప్పినట్టు చూసారు కదా బిర్యానీ రెండు అవైలబుల్ ఉన్నాయి. అండ్ బిర్యానీ ప్రైస్ చూసారా, హైదరాబాద్ వెజిటేబుల్ బిర్యానీ జస్ట్ హాఫ్ కేజీ అయితే 130 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు అనేది అవైలబుల్ ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ కూడా చూడండి, హాఫ్ కేజీ అనేది జస్ట్ 160 రూపీస్ నుంచి అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ అక్కడికి అసలు ఇక్కడ ఫుడ్ గురించి మాట్లాడితే అయితే అసలు ఇక్కడ కొద్దువే లేదు ఫుడ్ కోసం, అంతగానం ఫుడ్ ఉన్నది. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు అవైలబుల్ ఉన్నాయి అండ్ ప్రైసెస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చాట్లోకి వచ్చేసాము. చాట్లో మెయిన్ ఐటమ్ వచ్చేసి పానీపూరి, అది ఉందో లేదో చూద్దాం. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఇక్కడ జిలేబీ ఉంది అండ్ జిలేబీ ప్రైస్ వచ్చేసి 250 గ్రామ్స్ 75 రూపీస్. అండ్ ఇక్కడ పావు బజీ కూడా ఉంది, పావు బజీ ప్రైస్ వచ్చేసి 2 పీస్కి 50 రూపీస్ అనేది ఉంది. సో ఫ్రెండ్స్ చాట్ సెక్షన్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ మెనూ అయితే మొత్తం ఇక్కడ ఉన్నది, సో ప్రైజెస్తో కూడా ఇక్కడ ఉంది, కావాలంటే వీడియోని పాజ్ చేసుకొని చూడొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ సెక్షన్ అయితే వచ్చేసి ఫ్రూట్స్ అండ్ స్వీట్స్తో ఫుల్గా నిండుగా అనేది ఉన్నది. సో చూడండి ఎన్నిగానో స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ అనేవి ఉన్నాయో. సో దీని పక్క సెక్షన్లో చూస్తే మనకి శాండ్విచెస్, బర్గర్స్, హాట్ డాగ్ అండ్ పిజ్జాస్ అనేవి రెడీగా ఉన్నాయి. సో ఇవన్నీ జస్ట్ రెడీమేడ్ అన్నమాట, ఇంటికి వెళ్ళి కొంచెం వేడి చేసుకొని తింటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఢిల్లీ అని ఉన్నది. సో అదేంటో కన్ఫ్యూజ్ కాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే చూసుకుంటే మనకి అన్ని వెజ్ అండ్ నాన్ వెజ్ పికల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో పికల్స్ ప్రైజెస్ కూడా చూస్తున్నారు కదా ఎంత రీజనబుల్ ఉన్నాయో. అండ్ అదే సెక్షన్లో మనకి పికల్స్ పక్కన చూసుకుంటే టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అండ్ సాసెస్ అనేవి కూడా ఉన్నాయి. అండ్ దాని పక్కనే మనకు చూసుకుంటే చెరీస్, టాపింగ్స్, సలాడ్స్ అని చాలా రకాల ఐటమ్స్ అనేవి ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సూప్ సెక్షన్కి అయితే వచ్చేసాం. సో వెజిటేబుల్ సూప్ వచ్చేసి 40 రూపీస్ అండ్ చికెన్ మాచో సూప్ వచ్చేసి 60 రూపీస్. సో అక్కడ కప్స్ ఉన్నాయి కదా, సో మనకి ఆ ప్రైస్ తగ్గట్టుగా ఈ కప్స్లో అనేది క్వాంటిటీ వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే సలాడ్స్కి కూడా డిఫరెంట్ సెక్షన్ అనేది అయితే ఉంది. సో అక్కడ ఫ్రూట్ సలాడ్స్ అనేవి ఉన్నాయి అండ్ వెజిటేబుల్ సలాడ్స్ అనేవి కూడా ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్ ఈ సలాడ్స్ ప్రైస్ వచ్చేసి అయితే 250కి 1 కేజీ అనేది వస్తుంది క్వాంటిటీ. సో అక్కడున్న సలాడ్స్లో మనం ఏ సలాడ్ అన్నా మిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే రష్యన్ హనీ కేక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో బయట మార్కెట్లో చూసుకుంటే హనీ కేక్స్ అనేవి ఈజీగా దొరకవు. అండ్ ఇక్కడ చూస్తున్నాడు కదా హనీ కేక్స్లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయో.
సో ఫ్రెండ్స్, నేను లుల్లు మాల్ వెళ్ళినప్పుడు అయితే అక్కడ డోనట్ డైవ్ అని ఆఫర్ నడుస్తుండే. సో డోనట్స్ మీద ఫుల్లీ ఆఫర్ అని వాళ్ళు పెట్టి అక్కడ మిడిల్లో పెట్టారు. సో ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్లో అయితే చాలా రకాలు ఉన్నాయి. అందులో ఇదొకటి, ఇక్కడ స్వీట్స్ చూస్తుంటే కూడా అరబిక్ స్వీట్స్ అని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అనే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకొస్తే ఇక్కడ నుంచి మన వెజిటేబుల్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ వెజిటేబుల్స్లో చూస్తే కూడా చాలా రకాలు అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ డేట్స్లో చూస్తున్నారు కదా ఎన్ని రకాలు అనేవి ఉన్నాయో, సో 10 కంటే కూడా ఎక్కువ రకాలు అనేవి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, లుల్లు హైపర్ మార్కెట్ అనేది ఇక్కడతో కంప్లీట్ అవుతుంది. మీకు మిగతా లుల్లు మాల్ కూడా చూడాలని ఉంటే పార్ట్ 2 వీడియోలు అనేది ఎండ్ స్క్రీన్లో అండ్ డిస్క్రిప్షన్లో అనేది లింక్ మెన్షన్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అంటిల్ దెన్ నేను మీ కార్తీక్ సైనింగ్ ఆఫ్.